ఇప్పుడు అరే ఆర్జీవి ఆర్జీవి గారు అది చెప్పింది ఏనండి సుబ్బారావు గారు. ఓకే ఇప్పుడు దయచేసి ఎండింగ్ రావడం జరిగింది. మరి ఆర్జీవి అన్న అంటేనే అమితాబ్ బచ్చన్ కూడా చెప్తుంటాడు, బాల్ ఠాకరే కూడా చెప్తుంటాడు, ఈ మధ్యలో కొంచెం కొండముల్లి చెప్తుంటాడు. కాబట్టి మీరు కూడా ఇనవలసిన బాధ్యత ఉన్నది మీ మీద, దయచేసి అందరూ కూడా ఇనవలసిందిగా కోరుకుంటాను. దానికి కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ నేను చెప్పింది వినొచ్చు. నేను కొండముల్లి ఎందుకు వింటానంటే కొండముల్లి రియల్ లైఫ్ హీరో, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ మీద హీరో. ఓకే ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ సే మై క్లోజింగ్ వర్డ్స్. ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది, ఐడియా నుంచి దాని జర్నీ, దాని తర్వాత యాక్టర్స్ కాస్టింగ్ కానీ, ఆ కాస్టింగ్ లోపల సీన్స్ తీయడం కానీ, మై కెమెరామ్యాన్ జోషి, మై వెరీ క్లోజ్ అంటే నా ఆల్మోస్ట్ నా రైట్ లెఫ్ట్ హ్యాండ్ మంజు, యూనో యాజ్ అ డైరెక్టర్ అండ్ త్రిగున్, నేను ఆల్వేస్ నాకు నమ్మకం ఉండింది. కానీ ఆల్మోస్ట్ నేను ఎంత ఆలోచించినా తను యాక్చువల్గా యాక్చువల్లీ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్. ఈరా చాలా ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసింది తను. దోష్ ఈజ్ ఫ్రమ్ హర్యానా, షీస్ కమ్ తెలుగుతనం కానీ కైండ్ ఆఫ్ ఏ కాస్ట్యూమ్స్లో తను పెట్టిన శ్రద్ధ కానీ అది ఎక్స్ట్రాడినరీ చేసింది. అండ్ ప్రశాంత్ ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంతకుముందు నాకు తెలిసి అట్లీస్ట్ తను ఒక ఒక తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇంటెన్సిటీ తను చాలా ఒక ఫ్యూచర్ ఉందని నా ఒపీనియన్.